उदय బంధువులు మిత్రుల సమక్షంలో పెళ్లి పాజాలు మోగిన ఆ ఇంట్లో సాయంత్రానికి చావుటప్పులు వినిపించాయి. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ నవవధువు బలవన్ మరణానికి పాల్పడింది. అప్పటి వరకు బరడితో కలిసి స్టెప్పులేసి అంతలోనే అనంత లోకాలకు చేరుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారని అప్పగిత్తలు కాకముందే ఓ నవవధువు బలవన్ మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్లోని పాత తోటకు చెందిన గజ్జల పద్మకు నలుగురు కూతుళ్లు ఓ కుమారుడు ఉన్నారు. పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడే భర్త మరణించడంతో కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించింది. అప్పగింతలు కాకుండానే నవవధు ఆత్మహత్య తన పెద్ద కూతురు లక్ష్మికి పెళ్లి చేయాలని నిర్ణయించింది. దూరపు బంధువు అయిన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన యువకునితో పెళ్లి సంబంధం ఖాయం చేసింది. అంత దూరం సంబంధం చేసుకోవడం తనకు ఇష్టం లేదని తల్లితో పలుమార్లు చెప్పినప్పటికీ లక్ష్మికి నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. శుక్రవారం ఉదయం బంధువులు మిత్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి జరిపించారు. వివాహం అనంతరం వరుడితో కలిసి లక్ష్మి నృత్యాలు సైతం చేసింది. అంతలోనే సాయంత్రం అప్పగింతలకు ముందు లక్ష్మి విషం తాగింది. అనంతరం తనకు కడుపులో నొప్పిగా ఉందని తన తల్లి ఇతర కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు లక్ష్మిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషయం తీసుకోవడం వల్లే చనిపోయిందని నిర్ధారించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.